బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ ఎలక్షన్లు జరిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి కేంద్రాలలో ఇప్పటికే ఓటర్లు ఉదయం నుంచి బార్లుగా తీసినటువంటి క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా పూర్తి స్థాయిలోని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళకు ఎవరైతే వృద్ధులు ఉంటారో, వికలాంగులు ఉంటారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కేంద్రాల్లో సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వేచ్ఛగా తమ ఓటర్లు వినియోగించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి లిస్టు కూడా ప్రకటించడం జరిగింది. వారి అభ్యర్థులతో పాటు వారికి సంబంధించిన కేటాయించిన గుర్తులు కూడా సంబంధించినటువంటి నోటీస్ బోర్డులో కూడా అతికించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులకు ఓటు వేయాలో సంబంధించిన ఓటర్లు కూడా పూర్తిగా అవగాహన ముందస్తుగానే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్లోని సంబంధించి చూసినట్లయితే నల్గొండ పార్లమెంటు ఈ రెండు ఉమ్మడి నల్గొండ జిల్లా వస్తున్న క్రమంలోనే ఈ రెండు పార్లమెంట్లు ఓవరాల్గా చూసినట్లయితే మహిళా ఓట్లు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమస్యత్క ప్రాంతాలు ఏదైతే గతంలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు కానీ సంబంధించినటువంటి పియ్యపల్లి, పొగిళ్ళ తదితర ప్రాంతాలలో పూర్తి స్థాయిలోని ఇక్కడ సమస్యత్వ ప్రాంతాలని ముందస్తుగానే పోలీసు అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. 800 పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సంబంధించినటువంటి కేంద్రాల ముందస్తుగానే ఎక్కడైతే వయలెన్స్కు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలకు ఏదైతే సిఆర్పిఎఫ్ అయితేనేమి బెటాలియన్ ఫోర్స్ని ముందస్తుగానే ఆ కేంద్రాలకు తరలించారు. చెప్పండి, మీకు సంబంధించినటువంటి కేంద్రాలలో ఏ విధంగా ఓటర్లు వినియోగించుకున్నారు, సంబంధించినటువంటి కేంద్రాలు మీరు చేస్తున్నటువంటి ఈ కేంద్రాలకు సంబంధించిన ఓటర్లు ఎలా ఉన్నాయి? జీచరామ్ స్కూల్లో మన ఎన్నికల కార్యాలయంలో అన్ని వసతులు అన్నీ బాగున్నాయి. సిబ్బంది కూడా మంచిగా పనిచేస్తారు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. మా ఇక్కడి వరకు ఇప్పటివరకు దాదాపు 70% అయిపోయింది. ఇంకా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది మా ఊర్లో. చెప్పండి, ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కేంద్రము ఇప్పటివరకు కొనసాగుతున్న క్రమంలో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వారికి ప్రభుత్వం ఎలక్షన్ అధికారులు ఏ విధంగా ఏర్పాటు చేశారు? వారికి సంబంధించిన వీల్ చైర్స్ కానీ సంబంధించిన మెడికల్ కిట్స్ కానీ ఏమైనా పెట్టారా? వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళకి సంబంధించిన త్రివిలర్స్ మన బండ్లు, రిక్షాలు కానీ, వాళ్ళకి మెడిసిన్ కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, మంచినీళ్ళు కానీ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన వెహికల్ కూడా ఏర్పాటు చేసినాం, ఎలాంటి ఇబ్బంది నడవకుండా కూడా చేసి మేము ఏర్పాటు చేసినాం. ఈ కనగలు సంబంధించిన మండలం చూసిన కొన్ని సమస్యల ప్రాంతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కానీ మిగతా సంబంధించిన గ్రామంలో ఏదైతే సాయంత్రం సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించిన ప్రోటీన్ పెరిగిన క్రమంలో అల్లర్లకు సంబంధించిన క్రందంగా ఉన్నాడు. మీ గ్రామంలో గతంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అలాంటి పొజిషన్ ఏమైనా ఉందా? మాకు మేము పుట్టిన కాంచి ఇంతవరకు అయితే ఇక్కడ కూడా గొడవలు కాలేదు. ఓన్లీ ఒక కానిస్టేబుల్ అయినా ఒక హోమ్ గార్డ్ అంతా ఉండడం పని నడుస్తుంటుంది. ఎందుకంటే ఈ జీచన్న గ్రామ పంచాయతీ అట్లాంటిది ఒక మోడల్గా తయారయ్యే గ్రామ పంచాయతీ. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరొకంతమంది ఓటర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆ ఓటకు ఎలా, చెప్పండి, మీరు ఓటకు ఎలా వినియోగించుకున్నారు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంది, ఎట్లా మీరు బూత్లో పాల్గొన్నారు? ఇక్కడ బూత్లో పాల్గొన్నాం. మొత్తానికి ఇక్కడ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అన్ని ఇప్పుడు వచ్చే వసతులు కానీ, నీళ్లు కానీ, వాటర్ కానీ, గ్రామ సిబ్బంది, ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ, వర్కర్స్ అన్నింటిలో మంచి వసతులు ఉన్నాయి. ఓటు ప్రతి అందరికీ అనుకూలంగా చెందుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద మంచి స్పందన ఇచ్చింది, బాగుందని చెప్పారు. ఇప్పటి వరకు మీ గ్రామంలో ఓట్ల పర్సెంటేజ్ ఎంత అయింది అనుకుంటున్నారు? జనరల్గా ఎంత అవుతుందని అనుకుంటున్నారు? మా గ్రామంలో నాకు తెలిసిన 85% కావాలని అనుకుంటున్నాం. ఇప్పటివరకు 70% అయింది, ఇంకా 90% వచ్చే అవకాశం కూడా ఉంది మాకు. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ల గ్రామానికి సంబంధించినట్టు చూసినట్లయితే ఇప్పటి వరకు ఓవరాల్గా చూస్తే అధికారికంగా 75% అయినది. అయితే ఓవరాల్గా ఈ గ్రామానికి అదకుండా ఓవరాల్ గ్రామాల్లో 85% అయితే అనేది ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రశాంత వాతావరణంలో ఓటకు వినియోగించుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎలక్షన్ బూత్లో ప్రభుత్వం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈసారి మాత్రం ప్రభుత్వం ఫెసిలిటీస్ మాత్రం మంచి కల్పించింది. ఒక వీల్ చైర్స్ కానీ తీసుకురావడం కానీ, సిబ్బంది కానీ, వాటర్ కానీ, వాటర్ సర్వీసులు కానీ ఏదన్నా ఇబ్బంది లేకుండా ఈసారి మాత్రం మంచి ఫెసిలిటీ మాత్రం కల్పించింది. ఓటర్లకు కలిపి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆ గేట్ కాంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా తీసుకురావడం, తీసుకుపోవడం, కిడ్స్ కానీ, అవి కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ ఇప్పటివరకు అయితే మంచి సదుపాయం చేశారు. అధికారులు, ప్రభుత్వం మాత్రం మంచి సాయం చేసింది ఓటర్లకు, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు.
ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదేమైనప్పటికీ ముందస్తుగానే ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటర్లకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి తమ ఇంటి నుంచి ఓటు హక్కు కేంద్రానికి ఎలా వెళ్ళాలని గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ముందస్తుగానే ఓటు హక్కు వినియోగించడం వల్ల అవగాహన కల్పడం వల్ల ప్రశాంతంగా వాతావరణంలో మేము ఓటు హక్కు వినియోగించుకుంటామని ఓటర్లు కూడా చెప్తున్నారు.